ఒంగోలు నగరపాలక సంస్థ నందు ఇంజనీరింగ్ కార్మికులు ఐదుగురిని విధుల నుంచి అక్రమంగా తొలగించడం జరిగిందని, వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు ఒంగోలు నగర కార్యదర్శి టి మహేష్ మాట్లాడుతూ, ఓఎంసీ నందు గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను విధుల నుంచి తొలగించి వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులకు కేటాయించడం దుర్మార్గమైన చర్యని అన్నారు. గత అక్టోబర్ నుండి కార్మికులకు చేస్తున్న పనికి వేతనాలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి విధుల నుంచి తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కుంచాల శ్రీనివాసరావు, శశిబాబు, నరసింహారావు, శ్రీనివాసరావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. తీసుకోవాలి ఆపిన కార్మికులు, తీసుకోవాలి తరగించిన కార్మికులు వెంటనే, తీసుకోవాలి కార్మికులు వెంటనే విధుల్లోకి, తీసుకోవాలి తీసుకోవాలి తొలగించిన కార్మికులకి, తీసుకోవాలి తీసుకోవాలి తొలగించిన కార్మికులకి వేతనాలు, తీసుకోవాలి తొలగించిన కార్మికులు వెంటనే విధుల్లోకి, తీసుకోవాలి తీసుకోవాలి తొలగించిన కార్మికులు వెంటనే విధుల్లోకి, తీసుకోవాలి. నా పేరు టి మహేష్, సిఐటి ఒంగోలు నగర కార్యదర్శి. ఒంగోలు నగరపాలక సంస్థలో ఇంజనీర్ విభాగంలో 5 మంది ఇంజనీరింగ్ కార్మికుల్ని అక్రమంగా తొలగించడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 11 నెలల నుంచి వాళ్ళకి వేతనాలు లేవు, కానీ వాళ్ళకి వాళ్ళ చేత మాత్రం పనిచేపిస్తున్నారు. అనేక దఫాలుగా మున్సిపల్ అధికారుల్ని అట్లాగే ఎంఈ గారిని కలిసిన సందర్భంలో కాలయాపన చేస్తున్నారు, కానీ సమస్య మాత్రం పట్టించుకోవట్లేదు. దీనికి నిరసిస్తూ ఈరోజు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నుండి కలెక్టరేట్ వద్దకు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిమాండ్ చేస్తూ తీసుకు మున్సిపాలిటీ కార్మికుల్ని వెంటనే తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.